Hi friends, welcome to my channel Lavanya Serena World. Friends, ella unnarandi meerantha nenaithe chaala baagunnanu. Friends, ivanti topic lo nenu meeku rose water alage green tea ni kuda manam toner ga use chesukochu anamata. So ee rendu ella prepare chestaru veeti valla manaku veetini manam ela upayoginchukochu anedi kuda nenu meeku chupistanu. So start cheyadama. ముందుగా మనము నాటు రోజా పూలు ఉంటాయి కదండి, నాటు రోజా పూలతో మనము రోజ్ వాటర్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఈ నాటు రోజాలు నేను ఒక 20 రూపీస్కి తీసుకున్నానండి, అంటే ఒక 1/2 కిలో కన్నా కొద్దిగా తక్కువ అన్నమాట. సో 1/2 కిలో వచ్చి నాటు రోజా పూలు తీసుకున్నాను. ఇలా కాడలు తీసేసి రేకులు మాత్రమే మనము ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇవి వచ్చి నేను కడిగి పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం డ్రై అయిన తర్వాత నేను తీస్తున్నాను. వాటర్ అంతా ఒడిగాక ఇలా హోల్ చేసుకొని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ అయితే ఈ రోజ్ వాటర్ సిరప్ని మనకు ఫుడ్ ఐటమ్స్లో కూడా కలర్స్ కోసం వేస్తున్నారండి, అలాగే దీన్ని ఇంటేక్ కూడా తీసుకుంటున్నారు అన్నమాట. ఇంటర్నల్గా మన గ్రీన్ టీ లాగా కూడా దీన్ని తీసుకుంటున్నారు. సో ఇలా తీసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడు సీజన్ చాలా తక్కువ కనుక కొంచెం తక్కువ దొరుకుతున్నాయండి, ఎప్పుడో రేర్ అన్నమాట దొరకడము. కొంచెం వాడిపోయినాయంటే మాత్రం మనకు అంత ప్యూర్గా ఉండదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వాడిపోయినట్టయితే నేను పక్కన పెట్టేస్తున్నాను, అంటే కొద్దిగా అది కలర్ చేంజ్ అయ్యింటాయి. సో మనకి ఇదైతే చాలా ప్యూర్గా ఉంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి మనం చేసి పెట్టేసామంటే 1 మంత్ వరకు కూడా మనం ఫ్రీజర్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని లేదు మనకు రెగ్యులర్ అవసరం ఉండదు అనేటట్లయితే కొద్దిగా ఒక 6 to 8 మాత్రమే మనం ఒక రోజా పూలు తీసేసుకొని ఒక 2 గ్లాసెస్ వేసుకున్నామంటే వాటర్ సరిపోతుంది. నాకు కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది కనుక నేను ఒక 1/2 లీటర్ వరకు చేసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బౌల్ పెట్టేసుకొని మనము నేను 2.5 గ్లాస్ వాటర్ అనేది పోస్తున్నాను అన్నమాట. చాలా సింపుల్ అండి, మనం బయటతో పోల్చుకుంటే మనకైతే బంజారాస్ కానీ ఇంకా కంపెనీస్వి కానీ కంపెనీ కాకుండా కానీ మనకు రోజ్ వాటర్ అనేది చాలా కాస్ట్ ఉంది బయట. మనకు 100 ml దాదాపు మనకు 40 రూపీస్ 50 రూపీస్ పడుతుంది. కానీ మనకు వాటితో పోల్చుకుంటే మనకి ఇది చాలా తక్కువలో వస్తుందన్నమాట. జస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్కే మనము 1/2 లీటర్ పైగా మనము రోజ్ వాటర్ అనేది చేసి పెట్టేసుకోవచ్చు. దాంతోపాటుగా నేను ఇక్కడ పక్కన గ్రీన్ టీ కూడా పెట్టానండి. ఒక 1.5 గ్లాస్ నేను వాటర్ తీసుకున్నాను గ్రీన్ టీ కోసము. అవి రోజ్ పెటల్స్ అన్నీ కొంచెం బాగా మునిగేటట్లు స్పూన్తో అలా మనం బ్రష్ చేసుకున్నామంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ మనం అలా బ్రష్ చేస్తున్నామంటే సరిపోతుంది. బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అయిందంటే మూత మనం ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం మూత పెట్టేసి స్టవ్ తగ్గించేసుకొని 10 to 15 మినిట్స్ అలాగే మనం సిమ్లో బాగా ఫుల్గా బాయిల్ చేసామంటే సరిపోతుందండి. మనకు అదంతా కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా ఆ పెటల్స్
పేల్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. మనకు వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, బాగా పింకిష్గా వచ్చేస్తుంది. సో అది ఉడకడం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ టీకి కూడా వాటర్ మరుగుతున్నాయండి. ఇట్లా వాటర్ ఇంకొంచెం బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మనం ఇందులో గ్రీన్ టీ లీవ్స్ అనేది వేసేసుకున్నామంటే సరిపోతుంది. నేను గ్రీన్ టీని పౌడర్ ఫామ్లో కాకుండా నేను లీవ్స్లోనే తీసుకున్నాను అన్నమాట, గ్రీన్ టీ లీవ్స్ తీసుకున్నాను. మామూలుగా చాలామంది టీ బ్యాగ్స్ వాడతారు గ్రీన్ టీకి. టీ బ్యాగ్స్ కన్నా మనకు గ్రీన్ టీ లీవ్స్ అనేది చాలా మేలు అండి. ఇప్పుడు నేను దీనిలో ఒక హాఫ్ స్పూన్, అంటే నాది చిన్న స్పూన్ కనుక నేను ఒక ముక్కాల్ స్పూన్ వరకు, నేను 3/4 వరకు నేను గ్రీన్ టీ లీవ్స్ వేసాను అన్నమాట. వేసేసి జస్ట్ స్టవ్ తగ్గించేసేసి మూత పెట్టేసామంటే జస్ట్ ఒక 1 మినిట్ ఆగి మనం గ్రీన్ టీ ఆఫ్ చేసేసామంటే సరిపోతుంది, రెడీ అవుతుంది. రోజ్ పెటల్స్కి కూడా నేను మూత పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు అది కొంచెం బాగా ఇంకొంచెం బాగా మరగాలన్నమాట. మనం ఈజీగా మనం కనుక్కునేసేయచ్చు, మనం దానికి కష్టపడాల్సిన పని అయితే ఏమి ఉండదు. జస్ట్ అది పెటల్స్ అన్నీ కూడా వాటర్ తీసేసుకుంటుంది కలరు. పెటల్స్ అన్నీ లైట్ పేల్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో మనకు అప్పటికి రెడీ అయినట్లు తెలుస్తుంది. సో ఇంకా గ్రీన్ టీ అయితే ఆఫ్ చేసేసాను, గ్రీన్ టీ అయితే ఇంకా ఆఫ్ చేసేసాను. కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము గ్రీన్ టీని అయితే ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ టీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 3 మినిట్స్ అలానే పెట్టేసుకొని తర్వాత మనం తీయాలన్నమాట. ఇప్పుడు రోజ్ పెటల్స్ చూసినట్లయితే లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది, ఇంకా కంప్లీట్గా అయితే కాలేదు. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మనం అట్లే మరగనివ్వాలి. ఇప్పుడు చూడండి కలర్ ఎంత చేంజ్ అయ్యాయో. వాటర్ అయితే మనకు బాగా పింకిష్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ పెటల్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతున్నాయి, ఇలా పేల్ కలర్కి వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం సేపు కూడా మనం బాగా మరిగించామంటే ఇంకా పేల్గా వచ్చేస్తాయి అన్నమాట, అసలు కలర్ ఉండదన్నమాట వాటికి. దాని సారం అంతా కూడా కంప్లీట్ వాటర్ అనేది తీసేసుకుంటుంది. నేను కనబడడం కోసం మళ్ళీ కొంచెం ముందరికి పడుతున్నాను అన్నమాట. ఇది సో ఇలా అండి. చూడండి ఇప్పుడు మనం జస్ట్ ఇలా స్పూన్తో తీసుకుంటుంటేనే ఆ వాటర్ ఎంత పింకిష్గా స్మెల్ అయితే భలే ఉంటుందండి. ఇది ఆ పెటల్స్ ఉడికేటప్పుడు వాటి స్మెల్ చాలా బాగుంటుంది. మనం దీన్ని బాడీ స్ప్రేగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. హెయిర్ స్ప్రేగా కూడా వాడుకుంటారండి దీన్ని. తలస్నానం చేశాక కొద్దిగా తడి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ రోజ్ వాటర్ని మనం తలకు అప్లై చేసేసుకో స్ప్రే చేసుకున్నట్లయితే హెయిర్ కూడా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి ఇప్పుడు ఫుల్ పేల్ కలర్కి వచ్చేసాయి అన్నమాట. ఇంకా అసలు దానిలో ఏం లేదు, వాటర్ అయితే ఇంకా మంచి కలర్ వచ్చేసింది. దీన్ని ఇలానే కూడా తాగితే బాగుంటుందండి, లేదా హనీ వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా అట్లే చల్లారాలన్నమాట. కంప్లీట్గా అది చల్లారిన తర్వాత మనం అప్పుడు కంటైనర్స్లోకి మార్చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను గ్రీన్ టీ రెడీ అయిపోయింది కనుక, గ్రీన్ టీ వచ్చి నేను రెగ్యులర్గా తీసుకుంటాను కనుక నేనైతే ఎక్కువ స్టాక్ అయితే పెట్టుకోను.
సో నేను తాగడానికి అన్నట్లు ఒక కప్లో తీసేసుకొని జస్ట్ ఇంకొక 2 డేస్కి మాత్రమే సరిపడా నేను స్ప్రే బాటిల్లో రెడీ చేసుకుంటున్నాను. సో కప్లోది అయితే నేను తాగేస్తాను. ఈ కప్లోది వచ్చి నేను ఇప్పుడు ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేస్తున్నాను అన్నమాట. మనకేంటంటే స్నానానికి వెళ్ళే ముందు మనం ఈ గ్రీన్ టీని వచ్చి అలా స్ప్రే చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఆగి మనం వెళ్ళినట్లయితే ఫేస్ పైన డస్ట్ అంతా కూడా బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. గ్రీన్ టీ అనేది లోపల నుంచే కాకుండా మనకు బాడీ క్లెన్జింగ్కి బాగా యూజ్ అవుతుంది. లోపల నుంచే కాకుండా బయట అవుటర్ స్కిన్ కూడా బాగా క్లీన్ అవుతుంది గ్రీన్ టీతో. ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అవ్వడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి స్కిన్ చాలా రఫ్గా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. రోజ్ వాటర్ వచ్చి ఇప్పుడు బాగా చల్లారిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకొని స్ప్రే బాటిల్లోకి కానీ అలాగే కంటైనర్లో కూడా తీసేసుకొని మనకు కావాల్సినంత మాత్రం మనం కొద్దిగా బయట పెట్టేసుకొని మిగిలిందంతా మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే మనకి ఇది దాదాపు 1 నుంచి 2 మంత్స్ వరకు కూడా మనకు ఉంటుందన్నమాట. బట్ నాకు ఇదైతే ఒక 1 మంత్కి వస్తుంది. అంటే నాకు పార్లర్ యూజ్ ఉంటుంది కనుక నాకు కస్టమర్స్కి నేను వాడుకుంటాను కనుక నేను బయటది కాకుండా ఇలా నేనే ఎక్కువ రెడీ చేసుకుంటాను. సో మనకు ఓన్లీ మనకు మాత్రమే ఇంటికి యూజ్ అనేటట్లయితే మనం ఒక 6 to 8 రోజాలు మాత్రం చేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. మనకు బయట దొరికే వాటిల్లో ఏంటంటే లోకల్ రోజ్ వాటర్స్లో అయితే ఫుల్ కలర్ కలిపేస్తున్నారండి. అంటే మేము తీస్తాం కనుక మేము చూస్తుంటాం కనుక మాకు నాకైతే బాగా ఐడియా ఉంది. అదే మన కంపెనీ తీసుకున్నట్లయితే స్మెల్ పరంగా క్వాలిటీ పరంగా కంపెనీస్ బంజారాస్ ఇవన్నీ బాగుంటాయి. బట్ కాకపోతే కాస్ట్ చాలా పెద్ద కాస్ట్ ఉంటుందన్నమాట. మనకు వాటితో పోల్చుకుంటే మనకి ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో కూడా మనకు సరిపోతుంది అన్నమాట. సో ఇలా పెటల్స్నంతా కూడా బాగా స్పూన్తో నలిపేస్తున్నాను. ఇంకా రోజ్ వాటర్ ఉందన్నమాట దాన్ని. ఇంకా కూడా దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ ఉంటుందండి దీనిలో. దీన్ని మనం ఇలాగే పేస్ట్ చేసేసుకొని ఈ పెటల్స్ని ఫేస్ ప్యాక్లో కూడా వాడేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ముల్తాని మట్టి వేసేసుకొని ఈ పెటల్స్ మిక్సీకి వేసేసుకొని కూడా మనం ప్యాక్ లాగా వాడుకోవచ్చు. నేను కొద్దిగా పార్లర్ యూస్ కోసం అన్నట్లు ఈ బంజారాస్ బాటిల్లో కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే నాకు పర్సనల్ యూస్ కోసం కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసుకొని మిగిలింది వచ్చి కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. మనం కంటైనర్లో వేసేసామంటే మనకి ఎప్పుడు కావాలో మనం అప్పుడు బయట తీసుకోవచ్చు. సో మనం ఇలా రెడీ చేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇలా రెడీ అది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను నా పర్సనల్ యూస్ కోసం అన్నట్టు ఒక స్ప్రే బాటిల్లో ఇంకొద్దిగా నేను మళ్ళీ రోజ్ వాటర్ అనేది కొద్దిగా పక్కన తీసేసుకొని తర్వాత ఈ కంటైనర్ని వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. నాకు ఇదైతే ఒక 1 మంత్ వరకు ఈజీగా వస్తుందండి. మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్స్కి కానీ దేనికైనా మనం దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. మనకు అసలు ఇంత ప్యూర్ కలర్ అనేది బయట కూడా రాదు. కంప్లీట్గా వాళ్ళైతే కలర్స్ ఎక్కువ మిక్స్ చేస్తారండి. మనకు ప్రిజర్వేటివ్ కోసం మనకు కంపెనీస్ కూడా కలుపుతారు కనుక మనకు అంత అది సేఫ్ కాదు. ఇదైతే మనకి ఇబ్బందే ఉండదన్నమాట. సో ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇప్పుడు అవి ఎలా ఉపయోగిస్తారనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చెప్తానన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారుగా ఇవాళ నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించాను. రోజ్ వాటర్ అలాగే ఇది గ్రీన్ టీ అన్నమాట.
సో ఇవి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నట్లయితే మనము దాదాపు 1 మంత్ వరకు మనం దీన్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ప్యూర్ రోజ్ వాటర్ అండి. చూడండి కలర్ కూడా ఎంత చాలా బాగుందో. మనకి ఇదేంటంటే ఫ్రెష్గాను ఉంటుంది, ప్లస్ మనం బయట తీసుకునే దాంతో పోల్చుకుంటే మనకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది అన్నమాట. జస్ట్ నాకు ఇది ఒక 500 ml వరకు, నాకు 500 ml కన్నా నాకు ఎక్కువే వచ్చింది. 500 ml అంటే నాకు మామూలుగా మనకు బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. జస్ట్ నాకు 20 rupees పడిందండి. ఇది నాకు హాఫ్ లీటర్ పైనే వచ్చింది, హాఫ్ లీటర్ వరకు వచ్చింది నాకు. సో హాఫ్ లీటర్ నాకు 20 rupees పడింది అన్నమాట. సో ఈ రోజ్ వాటర్ గురించి ఫస్ట్ నేను ముందుగా చెప్తాను మీకు. రోజ్ వాటర్ ఏంటంటే మనకు ఏదన్నా మనం ప్యాక్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనం అలసటగా ఉన్నప్పుడు జస్ట్ రోజ్ వాటర్లో కాటన్ ప్యాడ్స్ పెట్టేసుకొని మనం ఇలా కళ్ళ చుట్టూ కళ్ళ పైన పెట్టుకున్నామంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఏంటంటే మనం అలసిపోయినప్పుడు ఏంటంటే జస్ట్ ఇలా 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 ఫేస్ పైన స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఆ స్మెల్ కానీ ఆ ఇది కానీ చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుందండి. సో మనకు రోజ్ వాటర్తో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మనం ప్యాక్స్గాను యూస్ చేసుకోవచ్చు, అలాగే మనము మేకప్ సెటింగ్ స్ప్రేగా కూడా మనము రోజ్ వాటర్ని యూజ్ చేస్తారు. సో మేకప్ అంతా వేసుకున్న తర్వాత ఏంటంటే ఒక్కసారి లైట్గా రోజ్ వాటర్ని స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటుగా ఇంకా మనకు రోజ్ వాటర్ని ఇన్నర్గా కూడా తీసుకుంటారండి. అంటే మనం ఇప్పుడు గ్రీన్ టీ తాగుతాం కదా, అలానే రోజ్ వాటర్ సిరప్ కూడా మనకు తాగుతారనమాట. అంటే ఇన్నర్ నుంచి కూడా గ్లో ఉంటుందని చాలామంది తాగుతారు. ప్లస్ ఇప్పుడు కొత్తగా వంటల్లో కూడా వాడుతున్నారు కొంతమంది. సో వంటలకు కూడా మనం వాడుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతో మనకు ఈ రోజ్ వాటర్ వల్ల ఏంటంటే ఫేస్ అనేది క్లెన్సింగ్ చేసుకోవడానికి, ఇప్పుడు మనం బయట వెళ్ళొచ్చాము డస్ట్కు పొల్యూట్ అయింటుంది స్కిన్ అనేది, దాన్ని ఏంటంటే జస్ట్ రోజ్ వాటర్తో ఒక్కసారి ఇలా స్ప్రే చేసేసి కాసేపు తర్వాత మనం కాటన్ ప్యాడ్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదా వాటర్ వాష్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. మామూలుగా ఏంటంటే చాలామంది ఇంట్లో ప్యాక్స్ వేసుకుంటుంటారు కదా, అంటే సమ్మర్కి ప్యాక్స్ వేసుకోవడం కానీ ఇంకేదన్నా కానీ ప్యాక్స్ వేసుకునే ముందు డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని కానీ, లేదా అలానే మేకప్ ఫేస్తో కానీ అలా వేసేసుకుంటుంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. మనం ఎప్పుడు కూడా ప్యాక్స్ వేసుకోవాలి అన్నప్పుడు ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. ఫేస్ అనేది ఒక్కసారి క్లెన్స్ చేసేసుకొని ఒక్కసారి మనం ఈ రోజ్ వాటర్తో ఫేస్ అంతా స్ప్రే చేసేసుకొని ఒక 2 మినిట్స్ లోపలికి డ్రై అయిన తర్వాత మనం ఏ ప్యాక్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పాటించి చూడండి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ రోజ్ వాటర్ని ఏంటంటే మనం ఐప్యాడ్స్గా యూజ్ చేసుకోవచ్చు, అలాగే క్లెన్సింగ్గా యూజ్ చేసుకోవచ్చు, మనకు మేకప్ రిమూవర్గా కూడా మనకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నైట్ మనం పడుకునేటప్పుడు మామూలుగా మేకప్ రిమూవర్తో క్లీన్ చేసుకొని పడుకోవాలి కదా. నేను మేకప్ రిమూవర్ ఎలా చేయాలని కూడా నేను లాస్ట్ వీడియోస్లో చేశాను. దాంతోపాటుగా మనము ఈ రోజ్ వాటర్తో కూడా మనము మేకప్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మనం ఫేస్ పైన అలా స్ప్రే చేసేసి మనం కాటన్ ప్యాడ్తో క్లీన్ చేసేసేయచ్చు, లేదా స్ప్రే బాటిల్ లేని వాళ్ళు ఏంటంటే జస్ట్ కాటన్ ప్యాడ్ అనేది రోజ్ వాటర్లో ఒకసారి డిప్ చేసేసి ఫేస్ అంతా తుడిచినట్లయితే కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా కూడా మనం రోజ్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మనము రెగ్యులర్గా ఏదన్నా మనము ఫేస్, కొంతమందికి అయితే చాలా డల్గా ఉంటుంది, కంప్లీట్గా డ్రై అయిపోయినట్లు ఉంటుంది అన్నమాట, వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఫేస్ అనేది కొంచెం మాయిశ్చర్ అవుతుంది. ఈ రోజ్ వాటర్ ఏంటంటే మనకు స్కిన్లో కొంచెం గ్లోయినెస్ అనేది ఇస్తుంది అన్నమాట, గ్లో అనేది పెంచుతుంది. చాలామందికి ఏంటంటే కలర్ ఉంటారు, కాకపోతే ఏంటంటే స్కిన్లో గ్లో అనేది ఉండదన్నమాట. చాలా డల్గా ఉంటుంది స్కిన్, వాళ్ళకి చాలా డ్రైగా ఉంటుంది, డల్గా ఉంటుంది స్కిన్ అనేది, చాలా టైట్గా ఉంటుంది. అలాగే కొంచెం హోల్స్గా అంటే ఓపెన్ పోర్స్ కూడా ఉంటాయన్నమాట, వాళ్ళకి కూడా ఈ రోజ్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ గ్రీన్ టీ అండి. గ్రీన్ టీ కూడా ఏంటంటే మనకు స్కిన్ అనేది బాగా క్లీన్ అవ్వడానికి
యూజ్ అవుతుంది. జస్ట్ మనం డైలీ కూడా మనం ఈరోజు ఈ గ్రీన్ టీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా గ్రీన్ టీ ఏంటంటే మనకు లోపల నుంచి క్లెన్స్ అవుతుంది బాడీ అన్నట్లు ఇన్నర్గా తీసుకుంటారనమాట. ఇన్నర్గానే కాకుండా మనం ఎక్స్టర్నల్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఫేస్ అనేది రిఫ్రెషింగ్గా యూజ్ అవుతుంది. ప్లస్ మనకేంటంటే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కానీ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం, ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ గ్రీన్ టీ వల్ల ఏంటంటే ఆ ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో మనకి ఈ గ్రీన్ టీ అనేది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. గ్రీన్ టీని కూడా మనం సేమ్ రోజ్ వాటర్ లాగే కాటన్ ప్యాడ్స్ పెట్టేసుకొని కళ్ళపైన పెట్టుకోవచ్చు అనమాట. కళ్ళు కొంతమందికి నిద్ర లేక కానీ లేదా అలసిపోవడం కానీ ఇలా ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ మనం గ్రీన్ టీ ప్యాడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ టీతో కూడా మనం సేమ్ రోజ్ వాటర్ లాగే క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. డైలీ మనము మార్నింగ్ స్నానానికి వెళ్ళే ముందుగానే మనము ఒక్కసారి గ్రీన్ టీని టోటల్ ఫేస్ అంతా మనం స్ప్రే చేసేసి తర్వాత మనం స్నానానికి వెళ్ళినట్లయితే స్కిన్ అనేది బాగా క్లీన్ అవుతుంది, అలాగే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా బాగా తగ్గుతుంది, డస్ట్ అనేది బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. స్కిన్ అనేది మనకు కంప్లీట్గా క్లీన్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఈ గ్రీన్ టీ వల్ల. సో నేను ఈ వీడియోలో గ్రీన్ టీ అలాగే రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని కూడా నేను చెప్పాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్ టేక్ కేర్, బాయ్ బాయ్.